ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పరిశ్రమ వస్తోంది. రామాయపట్నం సమీపంలో ఆంధ్ర పేపర్ ఎక్సలెన్స్ పేరుతో ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పరిశ్రమ వస్తోంది. రామాయపట్నం సమీపంలో ఆంధ్ర పేపర్ ఎక్సలెన్స్ పేరుతో ఇండోనేషియాకు చెందిన ఆసియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. రెండు దశల్లో మొత్తం 24,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఈ కంపెనీకి సీఎం చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. దేశానికి ఇప్పటివరకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ పరిశ్రమ ద్వారా 15,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలోని 60,000 మంది సబాబుల్ యూకలిప్టస్ సాగు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. కాగా నేడు రామాయపట్నం పోర్టుకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పోర్టు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. కాశీరావు చెప్పండి, ఇవాళ ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు, అలాగే దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అక్షయ, ఈ ప్రకాశం జిల్లా రామాయపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కాబోతున్నటువంటి ఓడరేవుకు ఈ రోజు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటుగా మరో భారీ 2 పరిశ్రమలకు కూడా ఇవాళ సీఎం శంకుస్థాపన చేయన్నారు. ఒక్కరోజు సీఎం ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 10 గంటలకు అమరావతిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరతారు. 10:40 ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు మండలం రావూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి చేరుకుంటారు. 10:45 హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన్ని బయలుదేరతారు. 10:55 ఎంఓయూ గ్యాలరీ వద్దకు చేరుకుంటారు. 11:30 నుంచి 11:30 ఏషియన్ పల్ప్ అండ్ పరిశ్రమ ఎంఓఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 11:30 రోడ్డు మార్గాన పైలాన్ వద్దకు చేరుకుంటారు. 11:45 ఎంఓయూ గ్యాలరీలో నుంచి రామాయపట్నం గ్రామంలోని పైలాన్ వద్దకు చేరుకుంటారు. 11:45 నుంచి 12:00 కాగితపు పరిశ్రమ రామాయపట్నం పోర్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 12:00 నుంచి 2 గంటల వ్యవధిలో జన్మభూమి మా ఊరి గ్రామ సభల్లో పాల్గొని అక్కడ అధికారులు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను సందర్శిస్తారు. 2:15 గ్రామ సభ నుంచి రోడ్డు మార్గాన్ని బయలుదేరతారు. 2:30 నుంచి రావూరు గ్రామంలోని ఏల్పాటి వద్దకు చేరుకుంటారు. 2:30 నుంచి 3 గంటల వరకు ఆయన ఒక 1.5 గంటల సేపు విశ్రాంతి తీసుకుంటారు. 3 గంటలకు హెలికాప్టర్ తిరిగి బయలుదేరుతుంది. 3:45 అమరావతిలోని సెక్రటరేట్ లో ఏల్పాటి వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవాలి. పోలీస్ బందోబస్తు కూడా పటిష్టంగా చేయడం జరిగింది. బీజేపీ వామపక్షాలతో పాటు వాడరేవు అభివృద్ధి కమిటీ పేరుతో ఏర్పడినటువంటి వాళ్ళని, అంటే ఎటువంటి వాళ్ళు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా పోలీసులు ముందస్తుగా వాళ్ళని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే పాలకుల నిర్లక్ష్యం కారణంగానే భారీ వాడరేవు రావాల్సిన పరిస్థితుల్లో మినీ వాడరేవు వస్తుందని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో అక్కడ ఎవరైనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వామపక్షాలకు సంబంధించిన వారు కానీ లోకల్ గా ఏర్పడినటువంటి వాడరేవు అభివృద్ధి కమిటీ పేరుతో ఏర్పాటైనటువంటి వారి నుంచి ఏమైనా వ్యతిరేక నినాదాలు కానీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఏదైనా పాల్గొనే పక్షంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. వాళ్ళని ఇప్పటికే ముందస్తుగా వాళ్ళని ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఈ వాడరేవుకు సంబంధించి అలాగే
ఏషియన్ పల్ప్ అండ్ ఏషియన్ పల్ప్ సంబంధించి, కాగిత పరిశ్రమ సంబంధించి వాళ్ళ శంకుస్థాపనలో ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అక్షయ. రైట్, థ్యాంక్ యూ కాశీరావు.